హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ కైన్ మాస్టర్ లోగో ఉంది చూడండి. ఆ కేవ్ ఉంది కదా, అది కైన్ మాస్టర్ లోగో అనమాట. అది టచ్ చేస్తే ఆల్రెడీ మనం యాడ్ చేసుకున్న వీడియోస్ అయితే వస్తాయి. ఇప్పుడు నేను ఒక షార్ట్ వీడియో అయితే తీసుకున్నాను, నేను యాడ్ చేసుకున్న వాటిలో. ఇదైతే పెద్ద వీడియో, అందుకని ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక షార్ట్ వీడియో తీసుకుంటున్నాను, దానికి అంటే మ్యూజిక్ అవి ఎలా యాడ్ చేస్తున్నాను అనేది నేను ఇక్కడ చూపెడతాను. మ్యూజిక్ అంటే నేను నాకు ఒక రెండు మ్యూజిక్స్ అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నా, అవే పెడుతున్నాను అన్నమాట. ఇక్కడ చూడండి, ఒక షార్ట్ వీడియో తీసుకున్నాను. ఇక్కడ యెల్లో కలర్లో కనబడేటివన్నీ టెక్స్ట్ అన్నమాట, అంటే అక్కడ లెటర్స్ టైప్ చేస్తాం కదా అదన్నమాట. ఆల్రెడీ టైప్ చేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు అదైతే కాదు, టెక్స్ట్ అందరికీ తెలుసు అనుకుంటా, దానికి కలర్ యాడ్ చేసేది అనేది నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాలుగు వైపులా ఉన్నాయి కదా, పైన మీడియా, అట్లా రైట్ సైడ్ మ్యూజిక్ ఉంది కదా, ఆ మ్యూజిక్ సింబల్ని టచ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇట్లా వస్తాయి అన్నమాట, ఇట్లా చాలా రకాలు వస్తాయి. ఇక్కడ ఏదేది కావాలో మనకు చూసుకోవచ్చు. ఒకవేళ టచ్ చేసి చూడొచ్చు ఏమొస్తుందో అని, కొన్నిటిలో ఏమీ ఉండవు అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా టచ్ చేసి చూడండి, ఏమి కాదు. దీనిలో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు, ఇదేంటంటే ఇవన్నీ కైన్ మాస్టర్ మన వాయిస్ అన్నమాట. వేరే వీడియోస్కి వాయిస్ ఇచ్చుతాం కదా అవన్నమాట. ఇప్పుడు అవి అయితే తీసుకోకూడదు కదా. నెక్స్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి టచ్ చేసి చూడండి ఎట్లా ఉంటుందో. కైన్ మాస్టర్లో కూడా మ్యూజిక్ అలీ ఉంటుంది, అట్లాంటిదంతా వద్దనమాట, అదంతా తీసుకోవద్దు, కాపీరైట్ పడచ్చు. అందుకనేసి చూడండి, కైన్ మాస్టర్ మ్యూజిక్ మ్యూజిక్ అని ఉంది. మ్యూజిక్లో ఏముందో ఒకసారి వీలైతే చూద్దాం. అక్కడైతే మ్యూజిక్ నో కాపీరైట్ అయితే ఉంది. మరి ఇది లవ్ సాంగ్ మ్యూజిక్, అది టచ్ చేస్తే ఇలా ప్లే అవుతుంది. నేను అది కట్ చేసేసాను. అక్కడ ప్లస్ అనేది టచ్ చేస్తే కనుక మనకి యాడ్ అవుతుంది. ఈ ఆల్బమ్స్లో ఉన్నవన్నీ మన యూట్యూబ్ ఫ్రెండే వాట్సాప్లో పంపించింది అనమాట. అవి అయితే నాకు రెండైతే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. నేను అవి రెండే యూజ్ చేస్తున్నాను, అవైతే నాకు కాపీరైట్ క్లెయిమ్ కానీ ఏమీ రావట్లేదు. కొన్ని కొన్ని ఇప్పుడు మీకు చూపెడుతున్నాను. ఊరికే ఇక్కడ ఉండేది ఏంటంటే మన ఆడియో, ఏదో వాట్సాప్లో ఆడియో అన్నమాట. ఇక్కడ ఆర్టిస్ట్స్ అని ఉంది, అది కూడా ఏముందో చూద్దాం. దాంట్లో కూడా ఏం వద్దులేండి, ఇవన్నీ ఏం బాగాలేవు. ఇంకా చివరికి వచ్చేసాము, ఫోల్డర్స్ ఉంది. ఫోల్డర్స్ తీసుకుంటే కనుక ఇందులో కొన్ని మన వాయిస్ ఉండేటివి కూడా ఉంటాయి, ఏదైనా వాయిస్ రికార్డింగ్ అట్లాంటివి కూడా ఉంటాయి, మనం డౌన్లోడ్ చేసుకున్నవి అట్లాంటివి ఉంటాయి. వీటిల్లో ఒకటి నేను ట్రై చేస్తాను, ఇది పాప ఏదో బర్త్డే విషెస్ చెప్పడానికి వాళ్ళు కొన్ని కొన్ని మ్యూజిక్స్ కలిపి పెట్టుకుంటూ ఉంటారు, అట్లాంటిది అనుకుంటే ఇది ఒకసారి టచ్ చేసి చూపెడతాను. అంతే, సౌండ్ కొంచెమే వచ్చింది కదా. అలాగా ఇవన్నీ కొన్ని అట్లే ఉన్నాయి. అంతే, అట్లా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నేను ఏం తీస్తానో చూపెడతాను. ఇక్కడ కైన్ మాస్టర్ వాయిస్ ఉంది, ఇంకా అక్కడ కూడా ఏమీ లేవు. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, కింద ఉంది చూడండి, అది డౌన్లోడ్ అనేది నేను టచ్ చేస్తున్నాను. ఈ డౌన్లోడ్లో నాకైతే 2 ఉన్నాయి చూడండి. ఈ 2 మ్యూజిక్స్ నేను యూజ్ చేస్తుంటాను, అవి ఎలా వస్తాయి చూద్దాం. డౌన్లోడ్స్ మీకున్నా పర్లేదు, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకున్నా పర్లేదు, కాపీరైట్ పడకుండా ఉండాలి. ఇప్పుడైతే యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్ ఇస్తుంది, ఒకసారి అది చెక్ చేసుకోండి. అలాంటివి అయితే మనకి కాపీరైట్ అనేది పడవు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ప్లస్ అయి నేను టచ్ చేస్తే యాడ్ అయిపోతుంది చూడండి మ్యూజిక్. చూడండి, అక్కడ మనకి రెడ్ లైన్ ఎక్కడుందో అక్కడి నుంచే యాడ్ అయింది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి యాడ్ చేసుకోవాలి కదా, ఇలా జరిపేసుకొని దీన్ని కొంచెం గట్టిగా అదిం పెట్టినట్టు లాక్కోవాలి, అప్పుడు ఇట్లా వస్తుంది ఫ్రెష్ స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దామా ఎలా వస్తుందో. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ మ్యూజిక్ని సౌండ్ పెంచుకోవడం తగ్గించుకోవడం
ఇప్పుడు ఒకసారి చూడండి, కింద మనం యాడ్ చేసిన మ్యూజిక్ని హైలైట్ చేయాలి. ఆ తర్వాత ఆ పైన మధ్యలో ఉంటుంది మైక్ లాగా ఉంటుంది, మిక్సర్ అని ఉంటుంది, మిక్సర్ అనమాట. ఇలాగా ఈ లైన్ని పైకి కిందకి కదితే పైకి అయితే ఎక్కువ అవుతుంది, 200% వరకు ఉంటుంది. మనకు ఉండేది 100%, దానికంటే కావాలంటే తగ్గించేసుకోవచ్చు. దానికంటే నేను తగ్గించి పెట్టాను, 100% కంటే తగ్గించాను అనమాట. ఇప్పుడు ప్లే చేస్తే కొంచెం సౌండ్ తగ్గి వినపడుతుంది. ఇప్పుడు ఇది షార్ట్ కాబట్టి దీనికంటే ఎక్కువ లెంతే ఉంటుంది మ్యూజిక్. చూడండి, ఇది 2 మినిట్స్ వరకు వస్తుంది అనుకుంటా. ఈ ఎక్స్ట్రా దాన్ని ఎందుకు కట్ చేసేద్దాము. ఇక్కడ చూడండి, ఓకే వేరేది టచ్ అయిపోయింది. ఓకే, సిజర్ తీసుకున్నాము. ఇప్పుడు రైట్ కట్, రైట్ అనమాట, రైట్ సైడ్ది కట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ది కట్ చేస్తే లెఫ్ట్ కట్ అవుతుంది, ఇప్పుడు సెకండ్ వన్ రైట్ సైడ్ కటింగ్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్స్పోర్ట్ కొట్టేద్దాము. ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయిపోతుంది, చూడండి, సేవ్ యాజ్ ఎ వీడియో. ఇక్కడ స్కిప్ చేసేస్తే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఈ రెడ్ లైన్ అంతా కంప్లీట్ అయిపోతే ఈ వీడియో ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో ఇప్పుడే చూసారు కదా సింబల్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ టెక్స్ట్ కలర్స్, ఆ వీడియో వస్తుంది.